మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అయితే ఉన్నాము. కవిత గారు అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ కవిత గారిని చూసేందుకు కూడా చాలా మంది అభిమానులు అయితే తరలి రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి, నల్లగొండ నుంచి వచ్చినా? నల్లగొండ. నల్లగొండ ఎందుకన్నా? ఎందుకొచ్చారు? కవిత గారిని చూద్దాం, కలుద్దాం అని, కేసీఆర్ గారిని కలుద్దాం అని వచ్చిన. ఎట్లా ఉంది మరి ఇప్పుడు వారు అంటే జైలు నుండి కూడా రిలీజ్ అయ్యారు కదా, దాని గురించి ఏం చెప్తారా మీరు? ప్రూఫ్ అయితే ఏం దొరకలేదు. మొత్తం ఫేక్ కేసులతో ఇరికించడం జరిగింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయం నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చారు, ఎందుకు కొరకు వచ్చారు ఇక్కడ దాకా? కేసీఆర్ గారిని కలవడం వచ్చామండి, చూడడానికి వచ్చాం. ఎట్లా మరి, ఎట్లా మరి కవిత గారు జైలు నుంచి కూడా రిలీజ్ కావడం జరిగిందా, దాని గురించి ఏం చెప్తారు మీరు? అన్ని అక్రమ కేసులు పెట్టి అక్కడ అందులోకి టీఆర్జీలు ఇరికిచ్చారు, కానీ మళ్ళా న్యాయం గెలుస్తుంది అనే ఉద్దేశంతో అంకా ఈరోజు బయటకు బెయిల్తో బయటకు రావడం జరిగింది. ఇంకా కూడా ఉన్నారు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిరిసిల్ల, సిరిసిల్ల జిల్లా మానకొండూరు కాన్స్టిట్యున్సీ రసమయ బాలకృష్ణ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఎట్లా మరి ఇప్పుడు కవిత గారు కూడా రిలీజ్ అయితే కావడం జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? కవిత గారు రిలీజ్ కావడం జరిగింది, దానికోసం మేము అక్కగారిని కలవడానికి వచ్చినాము. అదే ఎటువంటి ప్రూఫ్ లేకుండా కూడా అక్కగారిని అరెస్ట్ చేసి అధికారంలో లేమని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి ఇన్ని రోజు నూట అరవై ఆరు రోజులు పెట్టడం జరిగింది. దానికోసం అక్కగారిని కలవడానికి ఫామ్ కలవడం జరిగింది. రాజన్న, సిరిసిల్ల జిల్లా అనంతరం గ్రామం నుంచి వచ్చాము, కలుద్దామని వచ్చాము, కానీ వెయిట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు అంటే ఇంకా చాలా మంది జనాలు కూడా ఇక్కడికి వారు చూసేందుకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంకా జనాలు కూడా ఇక్కడికి వస్తున్నారు, కొంత వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకో బ్రదర్ కూడా వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జుక్కల్ నుంచి. జుక్కల్ అంటే ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుంచి. దాదాపు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు అంత దూరం నుంచి నేను పొద్దున్న ఉదయం 6 గంటలకి అట్లా బయలుదేరి వచ్చిన. ప్రత్యేకించి కవితక్కం చూద్దాం, దాదాపుగా 165 రోజులు జైల్లో ఉన్నటువంటి ఆమె ఈరోజు మళ్ళీ ఇక్కడికి వస్తుందంటే, అంటే నిన్న నేను బంజారా హిల్స్ కూడా వెళ్దామనేటువంటి ఆలోచనతో ఉంటే అప్పటికే చాలా సమయం ఆలస్యం అయిపోతుంది. ఎర్రవల్లికి వెళ్తున్నారు కాబట్టి ఫామ్ హౌస్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వచ్చాం. దాదాపుగా ఉదయం 11:12 చేరుకుంది ఇక్కడికి. మాట్లాడుతుండొచ్చు బయట అభిమానులతో అనుకున్నాం, కానీ అవకాశం రాలేదు. ఎనీవే వెళ్తున్నప్పుడు కూడా పలకరించింది, అందరికీ అభివాదం తెలపడం మాత్రం సంతోషంగా అనిపించింది. ఏదేమైనా ఇంత దూరం వచ్చినందుకు కవితక్కం చూడడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కవిత గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు ప్రత్యేకంగా? దాదాపు ఒక 5 నెలల కాలం పాటు జైలు. అనవసరమైనటువంటి అక్రమమైనటువంటి కేసులో కవితక్కని ఇరికించి ఒక రకంగా పార్టీని భ్రష్ట పట్టించే విధంగా చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ ఒక్క దెబ్బతో అది పటాపంచలు అయిపోయింది. ఏదేమైనా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనేటువంటి దాంట్లో సుదీర్ఘమైనటువంటి పోరాటంతో దాదాపు 165 రోజులు జైలు జీవితాన్ని గడిపినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఆమె ఉండడము, తనను వెనకాలుండి కేటీఆర్ అన్న కానీ హరీష్ రావు గారు కానీ నడిపించడము, న్యాయపరమైనటువంటి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎవరి మీద లొంగేది లేదు, ఆడ మోడీ అయినా ఈడీ అయినా ఎవరైనా సరే మేము లొంగేది మాత్రం లేదు. మేము కడిగిన ముత్యంలాగే కవితను మళ్ళీ బయటకు తీసుకొస్తామని అనడము అది నిజంగానే అదేవిధంగా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అంటే దాదాపు 496 మంది సాక్షులను విచారించడము, 52,000 పైగా ఛార్జ్షీట్లు దాఖలు చేసి మెజిస్ట్రేట్ ముందు పెట్టినప్పటికీ కూడా తన మీద అభియోగాలు మాత్రమే తప్ప ఏది కూడా నిరూపించలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పడము నిజంగా కవితక్కను మళ్ళీ ప్రజాక్షేత్రంలోనికి ఏ విధంగా అయితే తను జైలు ఈడీ తన మీద కేసులు బనాయించి తీసుకెళ్తున్న సమయంలో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్పినట్లు తన బిడ్డ మళ్ళీ కడిగిన ముత్యంలాగే బయటకు తిరిగి వస్తుంది, కవిత మళ్ళీ తన ప్రజాక్షేత్రంలోనికి కడిగే ముత్యంలాగా తిరిగి వస్తుందని చెప్పారు, అదే నిజమైందని చెప్పి ఈ సందర్భంగా అయితే అందరికీ అర్థమైంది. నిన్న మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా తనను ఇంటికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 500 కార్లతో అభిమానులంతా రాష్ట్ర నలుమూలల నుంచి చేరుకొని భారీ ఎత్తున పెద్ద మొత్తంలో ర్యాలీ తీయడం అనేటువంటిది నిజంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోనికి కవితక్క మీద ఉన్న అభిమానం అనేటువంటిది ఆ రూపంలో చూపించారు. అంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే తప్పకుండా బీఆర్ఎస్కి మంచి రోజులు ఉన్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కవిత గారు బయటకు వచ్చారని కూడా కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా అభియోగిస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళని
వాళ్ళకి వాళ్ళని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని అయితే నేను అంట. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర సహాయక మంత్రి హోదాలో ఉండి తను చేసినటువంటి విమర్శను ఆయన ఒకసారి చేసుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. మరి అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా పొత్తు పెట్టుకుంటూ పోతున్నాయి, అవి రెండు విలీనం అవుతున్నాయి కాబట్టి వచ్చిందన్నాడు. ఒకవేళ అదే నిజమవుతే కన్న బిడ్డ జైలు జీవితాన్ని గడుపుతుంటే ఇదే ఆలోచన ఉంటే తన బిడ్డనే విడిపించుకోవాలని అనుకుంటే 165 రోజులు జైలు జీవితం గడిపించాల్సిన అవసరం లేదు కదా. అదే రోజు ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీని అందులో విలీనం చేసేసి ఎంపీకి మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి అదే రోజు భారతీయ జనతా పార్టీతో మమేకమైపోయి విడిపించుకుని వచ్చేవాళ్ళు కదా. 5 నెలలు తన కన్నబిడ్డ జైలు జీవితం గడపాలని ఏ తండ్రి కోరుకుంటాడు? మరి ఆ విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శం చేసుకోవాలి. మరి ఎవరు ఎవరితో కలుస్తున్నారు, మొత్తం మీద వాళ్ళ ఆలోచన ఏందని అంటే ప్రాంతీయ పార్టీగా వెలిగినటువంటి బీఆర్ఎస్ను ఎట్లాగైనా సరే పార్టీని లేకుండా చేయాలి, జాతీయ పార్టీలే రాజమేళాలనుకుంటున్నాయి. కానీ అది ముమ్మాటికి జరగదు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోనికి కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ మళ్ళీ వచ్చినట్లయితే 100% ఈ 4 ఏళ్ళు మాత్రం ఓపిక పడడం, వచ్చే 5 ఏళ్ళలో తప్పకుండా బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షగా పెట్టుకొని ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ అభివృద్ధే వల్ల జీవిత ధ్యేయంగా లక్ష్యంగా ఉన్నటువంటి పార్టీ, అది ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ అభివృద్ధి జరగాలి అని అంటే అది కేవలం బీఆర్ఎస్ వల్ల సాధ్యమవుతుంది తప్ప అది బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎన్ని సంవత్సరాలు 60 ఏళ్ల పాలన చూసినాము ఏం జరగలేదు. మరి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందే కనబడుతున్నటువంటిది. సరే, జరిగిన అనేక రకాల పరిణామాలు ఏవైనా జరిగి ఉండవచ్చు, ఒకసారి మనం అవకాశం కోల్పోయిన మీద మనకు ఒక కనువిప్పు అనుకుందాం, లేదంటే ప్రజలందరూ కూడా ఒక మార్పు అని అనుకుందాం. కానీ వచ్చే 5 ఏళ్లలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇది తథ్యం. ఇప్పుడు వివిఐపీస్ కూడా, విఐపీస్ మచ్చ నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే గారు అయితే రావడం అయితే జరిగింది. సార్తో ఖమ్మం నుంచి అక్కడ భద్రాచలం నుంచి అయితే సార్ రావడం జరిగింది. సార్ చెప్పండి సార్, అసలు కవిత అరెస్ట్ గురించి ఏం చెప్తారు సార్ మేడం? అది రాజకీయాలు కావాలని చేసింది తప్ప మేడం గారు అది చేశారు కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ గారు, ఆ కుటుంబంలో ఎవరు తప్పు చేయరు, ఆయన కింద పనిచేసే వాళ్ళు కూడా తప్పు చేయరు. సార్ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతో టైప్ అయ్యే కేసీఆర్ టైప్ అవడం వల్లనే ఇది బెయిల్ వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు సార్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. వాళ్ళను ఇది నీతి నిజాయితీగా మనం ఉన్నాం కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు మనకి ఇచ్చింది, మన అక్షస లేకుండా మనం తప్పు చేయలేదు కాబట్టి అది వేరే పార్టీకి సంబంధం లేదు, వేరే పార్టీ ద్వారా ఇది లేదు. కాబట్టి బండి సంజయ్ గారు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఒకటే కూడా దీని ద్వారానే బెయిల్ వచ్చానని వాళ్ళు అంటున్నారు, దాని గురించి దశమర్ది లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు చేయటం కోసం, రాజకీయాలు చికాకు చేయటం కోసం మాట్లాడటం తప్ప అసమర్థి ఏమి లేదు. కేసీఆర్ గారు అట్లా చేసేవాళ్ళు అయితే 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తీసుకురావటం అంటే తెలంగాణ అని మాటలు కాదు, 10 సంవత్సరాలు ఆయన వేయలేరు. ఆయన కింద ఆయన కుటుంబంలో కానీ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మరి మేడం గారు కానీ అది సుమడి తప్పు లేదు. ఆయన కింద పనిచేసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కవిత గారు అయితే నిన్న ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. ఈ రోజు అయితే మాత్రం కేసీఆర్ గారిని కలిసేందుకు మాత్రం ఈరోజు మధ్యాహ్నం అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇదే రూట్ లో కూడా కవిత గారు వచ్చి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీసి మరి లోపలికి అయితే ఆహ్వానించడం జరిగింది. కేసీఆర్ గారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం అయితే తీసుకొని ఆలింగనం అయితే చేసుకోవడం జరిగింది. తండ్రి ఆశీర్వాదం కూడా కవిత గారు అయితే తీసుకోవడం జరిగింది. ఒక భావోద్వేగ సన్నివేశం అయితే అక్కడ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 నెలల పాటు కవిత గారు తిహార్ జైల్లో మాత్రం ఉండడం అయితే జరిగింది. నిన్న ఉదయం 11:45 వారు ఇక్కడ హైదరాబాద్ కు చేరుకొని చాలా మంది అభిమానులు కూడా ఆమెకు బీఆర్ఎస్ అభిమానులు కూడా స్వాగతం అయితే పలకడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా కూడా అభిమానులు వారిని కలిసేందుకు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు విజువల్స్ లో అయితే కనబడుతుంది. మన వెనకాలనైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అయితే కనబడుతుంది. ఇది ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ దగ్గరనైతే ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. చూసుకోవచ్చు కవిత గారు కూడా కలిసి ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది. చాలా మట్టుకు అయితే అభిమానులు అయితే చూసిన కవిత గారిని చూసేందుకు, కేసీఆర్ గారిని కలిసేందుకు కూడా అభిమానులు మాత్రం తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.